పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్ప సినిమా టికెట్ రేట్లు డబుల్ చేసి అమ్ముతున్నారు థియేటర్ యజమానులు. ఏలూరులోని అంబికా సాయి బాలాజీ థియేటర్లు ఒక్కో టికెట్ 250కి అమ్ముతున్నారు. కోర్టు ఉత్తర్వులు చూపి జేసీ అనుమతి లేకుండానే ధర పెంచేసి విక్రయిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో అధికారులతో కలిసి థియేటర్లలో సోదాలు చేశారు ఏలూరు ఆర్డీఓ రచన. అదనపు డబ్బులు ప్రేక్షకులకు వెనక్కి ఇప్పించి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకటి 250, దాని మీద జిఎస్టీ 45 రూపీస్ పడ్డది. 250 కొన్నాం సార్. 795. రేట్ 250. 250. ఏలూరులో టికెట్ రేట్ల ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుంచి మా నాతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్ చెప్పండి. థ్యాంక్ యూ సుభాన్. సుభాన్, సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడికి వినోదం దూరం అవుతుందని ప్రభుత్వం ఏకంగా జివో నెంబర్ 35 తీసుకొచ్చి టికెట్ల ధరలు భారీగా తగ్గించేసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కొనసాగుతామండి. ఓ పక్క జివో నెంబర్ 35 ఫోర్స్ లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు థియేటర్ల యజమానులతో కుమ్మక్కయ్యి భారీగా మురుకులు తీసుకొని అధిక ధరలకు టికెట్లు విక్రయించే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు రాష్ట్రంలో పలు థియేటర్లు ఈ విధంగా మురుపులు తీసుకొని దొడ్డుదారులు అధిక ధరలకు టికెట్లు విక్రయించేసి సినిమాని ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రేక్షకులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు మురుపులు తీసుకున్నటంతో వాటిపైన చర్యలు తీసుకోలేదు. అయితే ఏలూరులోని అంబికా బాలాజీ థియేటర్లో ఈ విధంగా అధిక ధరల టికెట్లు అమ్ముతున్నారని ఆర్డీఓ ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ పనబాక రచన రంగంలో దిగి అక్కడ ఫిర్యాదులను పరిశీలించి అక్కడ టికెట్లు అధిక ధరలు కంటే ఒక్కో టికెట్ 250 రూపాయలకు విక్రయిస్తున్నారట్టు నిర్ధారించుకొని అధిక ధరలకు విక్రయించిన టికెట్లు అన్నిటికీ కూడా తిరిగి అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చే ఒక ప్రక్రియ చేపట్టింది. అయితే థియేటర్ల పైన చర్యలు తీసుకున్న అధికారం తనకు లేదు కాబట్టి వ్యవహారాన్ని జేసీ దృష్టికి తీసుకెళ్తున్నాను, జేసీనే దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆర్డీఓ పనబాక రచన చెప్పాడు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమో ఓ పక్క జిఎస్టీ ఎగ్గొట్టేస్తున్నారు, సామాన్యుడికి వినోదం దూరం అవుతుందని చెప్పి టికెట్ రేట్లు భారీగా తగ్గిస్తే రాజకీయ నాయకులు అధికారులు మురుపులు తీసుకొని మురుపులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలో పుష్ప సినిమాని అన్ని జిల్లాల్లోనూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ విధంగా మురుపులు ఇచ్చేసేసి అధిక ధరలకు అమ్ముకునే వెసులుబాటు కల్పించడం అనేది కొంతమందికి ఇబ్బందికరంగా పరిణిస్తుంది. డబ్బులు ఇస్తేనే అధిక ధరలకు విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తారా, మురుపులు పోతే ఆ విధంగా విక్రయించుకునే వెసులుబాటు కల్పించరా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ టికెట్ల ధరలకు సంబంధించి ధరలు పెంచుకోవడానికి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే అది హైకోర్టులో ఎవరైతే ఈ జియో నెంబర్ 35 సవాల్ చేశారో ఆ సవాల్ చేసిన వాళ్ళు స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ని కలిసి జాయింట్ కలెక్టర్ అనుమతిస్తే టికెట్ల ధరలు పెంచి విక్రయించుకోవచ్చు అని చెప్పి హైకోర్టుకు వెసులుబడి కల్పించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును చూపించేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది మాకు టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఉందని చెప్పేసి థియేటర్ యజమానులు వాదిస్తున్నారు. అయితే హైకోర్టు ఏంటంటే తన తీర్పులో స్పష్టంగా ఏం పేర్కొందంటే టికెట్లు అధిక ధరలకు విక్రయించుకునే వెసులుబాటు జేసీ విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. జేసీ అనుమతి లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా టికెట్లు అధిక ధరలకు విక్రయించడానికి వీల్లేదు. అయితే ఓ పక్క హైకోర్టు తీర్పు కానీ ప్రభుత్వ జీవో కానీ చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు అధికారులు మురుపులకు కక్కుర్తుపడి పలు చోట్ల అధిక ధరలకు విక్రయించేసి ప్రేక్షకులని దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ జరుగుతున్న కొంత పట్ల ప్రభుత్వ తీరుపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకి నిర్దిష్టమైన ధరలు నిర్ణయించకుండా పెంచుకుంటే అధిక ధరలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటా అని చెప్పి ఒక పక్క ప్రభుత్వం అంటుంది, మరోపక్క రాజకీయ నాయకులు అధికారులు మురుపులిస్తే మాత్రం అధిక ధరలకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ తీరును సినీ పరిశ్రమ వర్గాలు ఎండగడతా ఉండే మురుపులు ఇచ్చిన వాళ్ళకే ఈ విధంగా అధిక రేట్లకు అమ్ముకునే వెసులుబాటు కల్పించడం, మురుపులు ఇవ్వని వాళ్ళకు మాత్రం వాళ్ళపైన కఠిన ఆంక్షలు అమలు చేసేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టికెట్లు అమ్మాలని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి తేవడం సరికాదని చెప్పేసి అంటున్నారు. అసలు ప్రభుత్వం ఈ ఇంత గందరగోళ పరిస్థితికి కారణం ప్రభుత్వం అసంబద్ధమైన విధానాలు. దీనికి సంబంధించి అటు రాజకీయ నాయకులను అధికారులను కట్టడి చేయాలి, లేకపోతే అందరికీ కూడా టికెట్లు పెంచి విక్రయించుకునే వెసులుబాటు కల్పించాలి. కానీ మురుపులు ఇస్తేనే టికెట్ల విక్రయ అధిక ధరలకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పడం సరికాదని చెప్పేసి పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.